नमस्कार उम्मडि न्यूज़ की स्वागत ना पेर विजय पेद प्रजलकु अन्नी वेळल अंडगा उन्न प्रभुत्वं टीआरएस प्रभुत्वं ओक्कटेनि राष्ट्र अबकारी क्रीडल मरियु पर्यटक शाख मंत्री वी श्रीनिवास गौड् अन्नारु महबूब नगर जिला केंद्रंलोनि जिला परिषत् समावेश मंदिरंलो मंत्री सीएम रिलीफ फंड चेक्कुलनु लब्धिदारुलकु पंपिणी चेशारु अनंतरं मंत्री मात्लाडुतू 2014 कंटे मुंदे हास्पिटल्लो लक्षलु खर्चु पेट्टि वैद्यं चेयिंचुकुने दारुणमैन परिस्थिति उंडेदनि తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 40 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని అన్నారు. హాస్పిటళ్లకు డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత తిరిగి ఇచ్చేది కూడా మా ప్రభుత్వమేని అన్నారు. పేదలకు ఆసరా పెన్షన్, రైతు బంధు, రైతు బీమా వంటి అనేక పథకాలను ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్యులతో సేవలు అందిస్తున్నామని తెలిపారు. కరోనా బారిన పడిన వారికి ప్రత్యేకంగా వార్డులు నియమించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. యాభై నాలుగు మందికి గత పోయిన నెలలోనే 360 మందికి చాలా మంది కూడా ఎల్ఓసీ కూడా ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యేటువంటి వాళ్ళు, బిల్లు కట్టేటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఆర్థికంగా కొంత అందులో కరెక్ట్ బిల్స్ ప్రెజర్ ప్రకారం ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళు అప్పు చేసుకొని హాస్పిటల్లో బిల్లు కట్టాలి, కానీ కట్టిన బిల్లు మళ్ళీ ఇచ్చే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఈరోజు మామూలుగా 10,000 నుంచి మొదలుకుంటే 40 లక్షల వరకు కూడా పేదవాళ్ళు ఏ హాస్పిటల్లో అప్పుల హాస్పిటల్ ఉంటే కూడా వాళ్ళకు వైద్యం అందించి ఆరోగ్యాన్ని కాపాడినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అడ్వాన్స్ గానే ఎల్ఓసీ ఇప్పించి మీకు చేయిస్తాం. పేదవాళ్ళని ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ఉంది, పేదవాళ్ళ సంక్షేమాల గురించే ఈ ప్రభుత్వం చూస్తోంది. మంచి నీళ్లు కానీ, కరెంట్ కానీ, ఆసరా పెన్షన్లు కానీ, ఎన్నో రకాల రైతులకు రైతు బంధు కానీ ఎన్నో పథకాలు పేదవాళ్ళ గురించి అలా చేస్తా ఉన్నాం. ఇప్పుడే బీసీ సర్వీస్ సర్కిల్ నుంచి కూడా చాలా మందికి ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించి వారికి అందరిని కూడా అభినందించి నియామక పత్రం కూడా ఇవ్వడం జరిగింది. బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు చదువుతని మనం బాగుపడతామని చదువుకోవడానికి ఎంతో మంది చేస్తా ఉన్నాం. మరి భవిష్యత్తులో ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి పథకాలు ఈ ప్రభుత్వం ద్వారా మీకు అందరూ కూడా అందిస్తారని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ 8న జరగబోయే భారత్ బంద్ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 రైతు వ్యతిరేక చట్టాలను యావత్ రైతాంగం వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో 8న నిర్వహించే బంద్కు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే 3 రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఒక భారత్ బంద్ కాకుండా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. మోడీ గారి నాయకత్వంలో భాజపా ప్రభుత్వం గత 6 నెలలకెళ్ళి ఎన్నో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు తీసుకుంటూ భారత సమాజానికి పూర్తిగా నష్టం చేసుకుంటూ రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుతూ సంక్షేమాన్ని గాదిగ వదిలి ఎన్నో చట్టాలు తీసుకొచ్చి ఆ చట్టాలను నిప్పుగా చేసిన ఘనత మోడీ గారి ప్రభుత్వానికి. ప్రతిసారి ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు దాన్ని వ్యతిరేకించి అడ్డగించి అసెంబ్లీలో, పార్లమెంటులో, ధర్నా చౌకులలో, వీధుల్లో, రోడ్లలో నిలిచిన నంబర్ మాకుంది అని చెప్పి మస్తితోటి జూరం చేసి ఆ చట్టాలు పాస్ చేయించుకోరు. చివరగా రైతులకు సంబంధించి 3 చట్టాలు రూపకల్పన చేసి ఆ చట్టాలు రైతు సమాజానికే, మనగడకే వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి
దాని సెలెక్ట్ కమిటీకి పంపండి బిల్ పాస్ చేయకండి అని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ చివరకు ఎన్డీఏ భాగస్వామైన ఆకలిదర్ పార్టీ కూడా దాన్ని నిరసించినాయి చర్చ కొరకు అనుమతించలేదు చర్చ కొరకు పెట్టి పార్లమెంట్ నంబర్ ఉంది కాబట్టి బెదిరించి జరుగు తోటి ఆ బిల్స్ పాస్ చేసింది అది యాక్ట్ అని కానీ ఈ రోజు రైతులు తమ హక్కుల కొరకు తమ బాధల కొరకు రైతు సమాజం ఒకటై ఈ రోజు రైతు సంఘాల వాళ్ళు బయటికి వెళ్ళి ఈ రోజు భారతదేశం దిగ్బంధం చేసే పరిస్థితి వచ్చింది తమ హక్కుల సాధన కొరకు ఈ బిల్లును విత్డ్రా చేయాలని చెప్పి పిలుపునిచ్చి యావత్ భారతదేశం రేపు 8వ తారీఖు నాడు భారత్ బంద్ పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ బాయతగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నెహ్రూ గారి కాలం నుంచి ఈ రోజు వరకు కూడా గ్రీన్ రెవల్యూషన్ ను హరిత విప్లవాన్ని నమ్మిన పార్టీ రైతు పక్షపాత పార్టీ ఈ దేశ ప్రగతి ఈ దేశ జీడిపి కేవలం వ్యవసాయదారు వస్తా అని చెప్పి నమ్మిన పార్టీ నారాయణపేట జిల్లా కోస్కి పట్టణ కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి సోదరులు తిరుపతి రెడ్డి అనంతరం మాట్లాడుతూ రేపు 8వ తేదీన జరగబోయే రైతు దీక్షకు కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు మరియు వ్యాపారవేత్తలు రైతులు చేపట్టిన బంద్కు సహకరించాలని అన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం అంబానీ అదానీలకు లాభమయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ నల్ల చట్టాలను విత్డ్రా చేసుకునే వరకు దేశవ్యాప్త రైతు సంఘాలు రైతులు ఢిల్లీ దిగ్బంధనం చేసి చేస్తున్న ఈ కార్యక్రమానికి సపోర్టింగ్గా దేశవ్యాప్త రైతు సంఘాలన్నీ రేపు 8వ తారీఖు బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఆ బంద్ను దిగ్విజయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది काम क्या कैसा इसकी तरतीब कैसी रहेंगे मतलब कुछ धरना करेंगे क्या क्या करेंगे आप उसके तरफ से बंद बंद पिलपनी हाईवे दिग्बंधन अच्छा कल तो कुछ की कोडंगल ऐसा कुछ प्रति मंडल हेड क्वार्टर प्रति कोडंगल निजर्ग प्रति मंडल हेड क्वार्टर बंद कांग्रेस पार्टी మహబూబ్నగర్ జిల్లా జడ్చల్ల బాదేపల్లి రామ్ మందిర్ ప్రాంతానికి చెందిన పేద విద్యార్థిని తిరందాస్ మేత్రేయకు ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటు రావడంతో ఆర్థిక స్తోమత లేకపోవడంతో విషయాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నే జీవన్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో చదువుకు అయ్యే పూర్తి మొత్తాన్ని 3.5 లక్షల రూపాయలను తానే స్వయంగా భరిస్తానని హామీ ఇచ్చారు అనంతరం చదువుకుని జడ్చల్ల నియోజకవర్గానికి సేవ చేయాలని మైత్రేయ తండ్రిని కోరారు జడ్చర్ల పోలీసు శిక్షణా కేంద్రంలో సకల హంగులు రూపుదిద్దుకోవడం ఎంతో సంతోషంగా ఉందని జిల్లా ఎస్పీ రమ రాజేశ్వరి అన్నారు జడ్చర్ల డిటీసీలో నూతనంగా నిర్మించిన ఫైరింగ్ రేంజ్ను ఉదయం ప్రారంభించిన ఎస్పీ మాట్లాడారు పోలీసు శిక్షణలో ప్రధాన భాగంగా ఉండే వివిధ ఆయుధాల ఫైరింగ్ శిక్షణ పోలీసు వృత్తిలో కొనసాగే పూర్తికాలం ఉంటుందని అధికారులు సిబ్బందికి ప్రతి సంవత్సరం ఈ శిక్షణ తప్పనిసరి అని వివరించారు గతంలో మన ఉమ్మడి జిల్లా పోలీసుకు జరిగే వార్షిక ఫైరింగ్ శిక్షణ కొయ్యలకొండ సమీపంలో ఉండే గుట్టలలో జరిగేదని ప్రస్తుతం జడ్చర్ల డిటీసీలో ఏర్పాటు చేసిన ఫైరింగ్ రేంజ్ పోలీసు శాఖకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు అనంతరం ఫైరింగ్ రేంజ్లో మొదటిసారిగా ఎస్పీ తన అధికారులతో కలిసి చప్పట్ల నడుమ టార్గెట్లకు గురి చేస్తూ పిస్టల్తో ఫైరింగ్ శిక్షణ ప్రారంభించగా తదనంతరం ఇతర అధికారులు ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన కార్యక్రమంలో డిఎస్పీలు లక్ష్మీనారాయణ భూపాల్ జిల్లాలోని ఇన్స్పెక్టర్లు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి మడి న్యూస్.